ప్రతి విషయములైన సన్నిధి మనకు తోడుగా వచ్చి ఈ చక్కటి సమయాన్ని ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఆయన మన కొరకు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుని ఆయన మన కొరకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగిన మనస్సుతో ఆయన శరీరములో ఆయన రక్తములో పాలువారము ఉండాలి. ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి రెండు చేతులు జోడించి ప్రభు అయ్యా నా మనస్సు మంచిది కాకపోయినా నా తలంపుల మంచిది కాకపోయినా నా నడవడిక మంచిది కాకపోయినా కేవలము నీ కృప చేత తండ్రి అయ్యా ఇంతగానో ప్రేమించి కృప చూపించి కాపాడి సంరక్షించి తండ్రి నలగొట్టబడి కాల్చబడిందో మీ దేహం కూడా ఆ నలగొట్టబడి కాల్చబడిందని జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ పాత్రను దీవించండి. జ్ఞాపకం చేసుకుని మేమందరము ప్రభువా నీ శరీరములో పాలివారమని దేవా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి నీలో సాగిపోయే భాగ్యం మాకందరికి అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుదురని ఏసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయుచున్నామ తండ్రి.
చాపల కుమారి గారు దేడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కానుకగా ఇచ్చున్నారు. దేడు వారిని వారి కుటుంబాన్ని బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక.
గారి కుటుంబం దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్ఠముగా దీవించి ఆశీర్వదించను గాక. ఉండ్రాజరుపు విల్సన్ గారి కుటుంబం, ఉండ్రాజరుపు విల్సన్ గారి కుటుంబం దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఉండాజరుపు పులపరాజు గారు, దేవుడు వీరి పట్ల చేసినటువంటి మీలను జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కానిగించారండి. దేవుడు వీరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. అంతేకాదండి, వీరికి బలహీనతగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ అనదిన ప్రార్థనలు వీరి గురించి ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మోర్త ఆదిత్య, దేవుడు వీరి పట్ల చేసినటువంటి మీలను జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానిగించున్నారు. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ బాబు మీద టీ పడిందంటండి. టీ పడడం వల్ల తనకి చాలా ఎక్కువగా కాలింది. సో దాంతో బాధపడుతున్నాడు. ఆ గాయం తొందరగా తగ్గేలాగా ప్రార్థన చేయమని సంఘాన్ని కోరారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఉండాజరుపు ఆనందరావు గారు, దేవుడు వీరి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుగించున్నారు. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఉండ్రాజరుపు శ్రీకాంత్ అనిత గారి కుటుంబం, దేవుడు వీరి కుటుంబంలో చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుగించున్నారు. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్. మల్లిపూడి సుధాకర్, దేవుడు వీరి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానిపించున్నారు. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఉండ్రాజరుపు ప్రిన్సీ, ప్రిన్స్ స్మైలీ, దేవుడు వీరి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానిపించున్నారు. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్ఠముగా దీవించి ఆశీర్వదించను గాక. ఉండ్రాజరుపు గంగరాజ్ గారు కృపమ్మ గారండి, దేవుడు వీరి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానిపించున్నారు. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్ఠముగా దీవించి ఆశీర్వదించును గాక. నేకూరి నాగవర్ధన్ రాజు గారు, దేవుడు వీరి కుటుంబంలో చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానిపించున్నారు. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని, వీరు చేస్తున్న పనంతటిని కూడా బహుశ్రేష్ఠముగా దీవించును గాక. ఆమేన్. వైడూర్యం గారు చాలా బలహీనతగా ఉందని ప్రార్థన సహాయంలో వారు కోరుచున్నారు. 550 రూపాయలు ప్రత్యేకమైన కానుక ప్రభు సన్నగించారు. పి వైడూర్యం గారు మరి బలహీనతగా ఉందని ప్రభు సందరు జ్ఞాపకం చేశారు. ఖచ్చితంగా పేరును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని కూడా మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా ఈ పేరు కొరకు, బిడ్డ కొరకు ప్రభు సంఘలో ప్రార్థన చేయడానికి సిద్ధపడాలని మీకు అందరికీ మనం చేస్తున్నా. మంచిదండి, ఈ సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి కానుకలు కొరకు ప్రభు సంఘలు చిన్న ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు, ఎవరైతే ప్రభు నీవు నాయన ఇచ్చారో మీకు మాకంటే సమస్తము ఎరుగున్న దేవుడు నాయన, వందనాలు స్తోత్రాలు. వారి ఇచ్చిన ధారాళం కంటే ప్రభు అది ఇప్పులుగా ప్రభు 30 గంటలుగాను 60 గంటలుగా 100 గంటలు దయచేయండి ప్రభు. అయ్యా నైనా నాయన నువ్వు అడిగితే నాయన నువ్వు ఇచ్చేదే ప్రభు, నేను గొప్ప విస్తారమైన దీవుడు ఇస్తావు ప్రభు. పట్టదాలను విస్తారం దీవుడి కుమ్మరిస్తానన్నాను ప్రభు. అందరూ స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను నీవు సన్నిధిలో ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ప్రభు. ఇంకా నాయన ఇక జరుగుతున్న కార్యక్రమాలు కూడా నీ మహిమంతగా జరిగించుకుని అయ్యాది ప్రభు. అయ్యాది ప్రభ నీ యొక్క దాసిన ప్రభు నీ యొక్క పట్టుకొడుతున్నాను ప్రభు. అయ్యాది ప్రభు ఇంకనైనా మరి వాక్యానికి ప్రభు మీరు సిద్ధపడుతుంటారు నేను పరిశుద్ధ గ్రంథాల్లో ప్రభు కొన్ని మాటలు ప్రభు. అయ్యాది ప్రభు నీ యొక్క దైవజనులు దొరకదు నేను నీ ఓరగా వాడుకుని నీ సిలువు సాటు మరుగుపరుచుకుని ప్రభు. ఇదిగో నాయన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రభు. ఏ అయితే మాట వెనుపడుతున్నదో ప్రభు ఆ మాట మీరు గైకుని ప్రభు. అయ్యాదిగా మా హృదయమైన పలక మీద రాసుకుని దాన్ని ముద్రించుకుని ధ్యానించుకుని దాన్ని ఎవరు వేసుకుని బాకీ ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యాది ప్రభు నాయన అదిగో నేను చిన్నవారు ఉన్నారు పెద్దవారు ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సహాయం చేయండి దేవా.
అయ్యాది ప్రభా నూతనమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభా. అయ్యాది ప్రభా నీ యొక్క ఇదిగోనైనా ఇదిగోనైనా ఆనంద మాసంలో ప్రభా ఉన్నాను ప్రభా. వందనాలు స్తోత్రాలు. జరగబోయే నాయన ముందున్న మరి జరగబోయే కార్యక్రమాలన్నింటిలో ప్రభా ఏ అలర్జరీ లేకుండా ఏ సాతానుడు వేసుకోకుండా ప్రభా. మయ్యాదిగా ప్రభా 27వ తారీఖు జరగబోయే క్రిస్మస్ లో ప్రభా. అలాగే 31వ తారీఖు జరగబోయే నైట్ వాయిస్ లో ప్రభా. అయ్యాదిగా మరి ఆ రోజు ప్రభా సాహస విందులో ప్రభా నాయన. అలాగే న్యూ ఇయర్ లో ప్రభా నూతనంగా మరి యొక్క 2024 సంవత్సరంలో ప్రభా జరగబోయే కార్యక్రమంతో కూడా మీరే ముందుగా ఉండి అధ్యక్షులుగా ఉండి వహించి ఆహ్వానం శ్రీ 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 ఇమానుయేలు శ్రీమతి పద్మ దంపతులు రాయి శుభలేఖ మా ప్రథమ కుమార్తె చిరంజీవి మీనాక్షి ప్రసూదైన సందర్భముగా 14/12/2023 గురువారం ఉదయం 10 గంటల ఒదిగిడి గ్రామంలో మా స్వద్నామనంద పాస్టర్ చేస్తూ పరమానందం కలిసి స్థానిక పాస్టర్ యు విజయ్ కుమార్ గారిచే స్తుతి కూడిక మరియు విందులు జరుగును. కావున తా మెల్లలు ఆత్మీయులను తా మెల్లను తప్పక చేసి మా చిరంజీవిని ఆశీర్వదించి మమ్మల్ని ఆనందింపగోరుచున్నాము. భవదీయులు శ్రీ ఇమానుయేలు వెంకట శ్రీమతి పద్మావారి దంపతులు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం కొరకు బుధవారం జరుగుతున్నటువంటి కార్యక్రమం కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పరంగా ప్రార్థించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు సంఘ పరంగా వారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా బుధవారం ఉదయం 10 గంటలకి వారి గృహం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ స్తుతి కూడికలో సంఘ బిడ్డలందరూ పాలు పంచుకోవడానికి సిద్ధపడాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం కులపాత్ర సాక్ష్యాన్ని పంచుకుంటాం. తర్వాత మిగిలినటువంటి కార్యక్రమం వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడతామండి. ఇంకా చాలా ప్రకటనలు ఉన్నాయి. భోజనాల కార్యక్రమం ప్రకటన ఉంది కాబట్టి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని గుర్తించి ప్రతి విషయాల్లో పాలు పంచుకోవాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులో దేవుని సన్నిధిలో పంచుకుంటూ మనందరం మన కుటుంబాలకి దీవెన ఆశీర్వాదం. అలాగే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మొన్నట సోమవారం నైట్ మన సన్నిధిలో కూడిక జరిగింది. నాకు ఇంటి దగ్గర కొంచెం బలహీనత ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి రావడానికి వచ్చాను. వచ్చినప్పుడు రెండు పాటలు కూడా పాడాను. నిప్పొస్తుందని ఎలా బాధపడుతూ కూర్చున్నాను. కూర్చున్నప్పటికీ ఆ నిప్పుతో బాధపడితే సరే అని ఇంటికి వెళ్ళిపోయిన ఇంటికి వెళ్ళిపోతే బయటనే ఉన్నాను బయట ఉన్న దేవుడికి సార్లు ఉండమని చెప్పండి సార్లు ఇలా నిప్పు వస్తుంది నాకు ఇంట్లో అని అని చెప్పేసి వెళ్ళిపోయాను. వర్షాలనే వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళాక 10 గంటల దాకా బాగా ఇబ్బందిగా పేను వచ్చింది. వచ్చినప్పుడు ఇంకా నాకు బాగా విపరీతంగా నిప్పు వచ్చేస్తుంది దానికి ఏం చేశానంటే గోపికి రమ్మని చెప్పాను. చెప్తే గోపి సాలేమి అందరం కలిసి ఆర్డర్ తీసుకొచ్చి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ ఇంజెక్షన్ సెలైడ్కి ఇచ్చారు. ఇంక ఇచ్చాక కొంచెం రిలీఫ్ అయింది. రిలీఫ్ అయ్యి తెల్లని స్కానింగ్ అని బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించారు. చేయించాక లోపల కిడ్నీలో ఒక రాయి ఉన్నదే 6 mm అని చెప్పారు. అలాగే లివర్ కింద కొంచెం వాసింది మెడిసిన్ వల్ల లేకపోతే దేనివల్ల రెండు కంప్లైంట్ చెప్పారు. చెప్పినప్పుడు నేను అవన్నీ నమ్మలేదు. నమ్మకపోతే సర్లేదు సార్ నేను చూస్తాను మీరు ఆలోచించుకుని అడ్మిట్ అవ్వాలమ్మా నా రోజు అని చెప్పారు. అని చెప్పినప్పుడు సర్లే నేను అసలు చేశాను. అసలు చేసి వచ్చేసాను. ఇంకా సర్లే సార్ మేము వస్తానని సార్ చెప్పి వచ్చేసాం. వచ్చేసి కొంచెం మెడిసిన్ తీసుకుని మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుని వచ్చేసాను. ఆ నైట్ సిలైడ్కి ఇచ్చుకున్నాను. సిలైడ్కి ఇచ్చుకున్నాక తెల్లారి మళ్ళీ అదే నైట్ 10 గంటల నుంచి మళ్ళీ 1 గంట దాకా అదేవిధంగా మళ్ళీ సేమ్ నిప్పు స్టార్ట్ అయింది. అసలు అంతకు ముందు రోజు కన్నా 2 రోజులు మళ్ళీ బాగా ప్రయత్నం వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే మళ్ళీ గోపిని అతన్ని గ్యాగేసి నేను చెప్పినప్పుడు ఇంకా ఎమర్జెన్సీగా భయంకరమైన వాన నైట్ ఆ వానలోనే గంగాధరులందరూ కూడా ఆటో బుక్ చేసి సాలేము మొత్తం గోపి మొత్తం అందరం కలిసి మళ్ళీ ఆ వర్షాలే తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ యథావిధి అక్కడ సిలైడ్కి ఇంజెక్షన్ చేశాక మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యింది. రిలాక్స్ అయినప్పటికీ తెల్లారి డాక్టర్ గారు వచ్చి మళ్ళీ నన్ను తిట్టారు. నేను నీకు చెప్పాను కదా 4 గంటలకు నీకు ప్రాణాపాయం ఉంది. నిప్పు వల్ల కొన్ని శ్వాస కూడా ఆగి కృప ఉంటుంది. నేను చెప్పాను కదా వెంటనే సర్లే అయితే అడ్మిట్ చేయను. అడ్మిట్ చేసి మెడిసిన్ ఇంజెక్షన్ మా బాగా ఇంజెక్షన్ చేశారు. కానీ నేను చాలా చింతించాను. నాయన ఏంటిది ఆనంద మాసంలో బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో ఎంతో కష్టపడుతున్నారు. ఆ సహవాసం లేకుండా నన్ను ఎలా చేసావని నేను చాలా బాధపడ్డాను. బాధపడేటప్పటికీ నేను ఇంకా నైట్ అలాగే అన్నాను ఆలోచించుకుంటాను. దేవుడు మంచి ఏదో అభిషేకం అనిపించాడు నాకు దేవుడు ఇచ్చాడు చింతించుకొని
కానీ నేను ఈ ఆరాధన రోజున మళ్ళీ ఈ సన్నిధిలో మీ అందరి మధ్యలో పాల్పంచుకుంటానని నేను ఊహించలే. దేవుడు ఊహించని కన్నా గొప్ప మేలు దయచేశాడు. గదావేదిగా నా 3 రోజులకే ఇంజెక్షన్ అన్ని మెడిసిన్ గట్టా బాగా చూశారు హాస్పిటల్లో. డాక్టర్ డాక్టర్ బాగా చూసి ఏం అవ్వదామో పర్లేదు అని చెప్పారు. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు 3 రోజులే. అంతా బాగానే ఉంది. నేను మెడిసిన్ వాడి కొంచెం అంతా ఫుడ్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది. జీర్ణాహారం కొంచెం తక్కువ ఉన్నది. అది నూనె తలకుండా కొంచెం వాడమ్మ, కొంచెం 2 నెలలు వాడితే బాగుంటుంది అని దేవుడు ఇచ్చాడు. దేవుడు కృప వల్ల నేను ఊహించిన దానికంటే తొందరగా దేవుడు గొప్ప ఆధ్యాత్మికంగా చూపించి గొప్ప మేలు మాకు అనుగ్రహించాడు. దేవదేవునికి ఎంతగానో స్థుతులు చెల్లించుకుంటూ అలాగే దైవజనులు వచ్చి నా గురించి ప్రార్థన చేశారు. అనేకమైన బిడ్డలు కూడా వచ్చి నన్ను పలకరించి ప్రార్థన చేశారు. మీ అందరి ప్రార్థనలు నన్ను కూడా జ్ఞాపించుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించి బలపరిచిన గాక ఆమె మంచిదండి. ఇప్పుడేమైనా దేవుని పిల్లల ఈ సమయంలో చక్కటి డెకరేషన్ మన మధ్యలో మనకు మోడల్గా చక్కగా డెకరేషన్ చేశారు. ఈ బిడ్డల కొరకు మనం అందరము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నా. కాబట్టి బిడ్డల కొరకు ప్రభు సందులో ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నా. పిల్లలు డెకరేషన్ చేసిన వారు ఒకటి ప్రిన్స్ వెస్లీ, డి ప్రిన్స్ రోహిత్, జోయల్ ప్రిన్స్, వియా ఎం రిషి, ఎం మీనాక్షి, సిహెచ్ చిన్న, ఎక్కడున్నారు ఈ బిడ్డల కొరకు ప్రభు సంతలో చిన్న ప్రార్థన చేద్దామని అందరం కలిసి జ్ఞాపకం చేస్తున్నాం. మీనాక్షి ఎక్కడున్నారు మా తండ్రి? బహుమతులు కానీ వందనాలు స్తోత్రాలు. దేవాయుధనాన్ని చక్కటి డెకరేషన్ చేసినటువంటి ఈ బిడ్డలు బట్టి, వీరి కుటుంబాలను బట్టి ప్రభానికి వందనాలు స్తోత్రాలు. మీరు దీవించండి, ఆశ్వదించండి. మా అందరి హస్తముల పైన మీ హస్తములు చాపి ఈ బిడ్డలను దీవిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను ప్రియ తండ్రి. నిజమే ప్రభా, నీ సన్నిధిని అలంకరించిన గొప్ప భాగ్యము తండ్రి నీ వాక్యములో సెలవిస్తూ ఉంది. దేవా నిహమ్యా ఎజ్రా ప్రభు, నీ మందిరాన్ని అలంకరించాడు ప్రభా, నీ వందనాలు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునేందుగా ఈ కుటుంబాలను కూడా మీరు అలంకరించి ఆశీర్వించి ప్రభా అయ్యా రావాల్సినటువంటి 100 ఆశీర్వాదాలు సమృద్ధిగా ఈ పథకాలు నిర్వహించి వీరి కుటుంబాలను మీరు తల్లిదండ్రులు వారికి సమస్తమ చుట్టూ కూడా మీ ఆత్మకర్షణ వచ్చి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయించు నామ తండ్రి. నవంబర్ నెలంతా మీ కృప ఉందంతా మీ జ్ఞాపకం చేసుకుని సజీవులు భద్రపరిచి ఈ డిసెంబర్ నెలంతా 2వ ఆదివారం కోసండి మమ్మల్ని ఎదుపుగా సభకు వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ ఆనంద మాసంలో తండ్రి మీ కృపను చూపించండి, సహాయం కొడుకు దయచండి. ఏ కుటుంబము తండ్రి ఏసియా అనలోచనగా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఉండకుండా తండ్రి నీ సన్నిధిలో ఆనందించే కుటుంబంగా ఉండడానికి సహాయము తోడును దయచేయండి తండ్రి. ఇంతవరకు తండ్రి పాటల్లోనూ ఆరాధనలోనూ తండ్రి వేసి మీరు కృపను చూపించి సహాయకుడు దయచేసి ఉదాహరణ నీకు వందనాలు. పాడుకల్లో కూడా తండ్రి వేసి మీరు కృపడు చూపించారయ్యా, సహాయకుడు దయచేసి ఉదాహరణ బట్టి నీకు వందనాలు. సన్నిధి వచ్చిన పాడుకలు నూరంతరగా అర్ధంతరగా ఆశీర్వదించండి. ఇంకా తండ్రి ఈ సన్నిధిలో ప్రభావ ఇంకెంతమంది అయితే ఆశ కలుగుతారు వారి ఆశలు మీరు తృప్తిపరచండి. అనేక ప్రభావ సన్నిధికి నడిపించమని అడుగుతున్నాడు దేవా నీకు వందనాలు. తండ్రి ముందున్నటువంటి కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా దేవుడిగా జరిపించుకోమని అడుగుచు. అలాగే తండ్రి నేను ముఖ్య వాక్యం వెళ్ళిచుండగా నేను కలిగి దేవుడుగా గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని ఏ శ్రీవంతమైన నామములో తండ్రి ఈ కార్యక్రమం కేవలం మీ మహిమకరంగా జరిపించుకోమని త్వరలో రాని శ్రేష్టమైన నామంలో ప్రార్థించుకుని బ్రతుకునే కృప పడమ తండ్రి. మరి ఈ మందిరాన్ని చక్కగా ఎక్కడైతే పొందొచ్చున్నాయో అన్ని ఇప్పుడు దోకేసి పిల్లలు ఎవరి బిడ్డలండి, చాలా మంది బిడ్డలు. నేను వారి పేరు లేదు చెప్పను కానీ ఎందుకంటే అందరూ కష్టపడ్డారు నిజంగా. దేవుడు వాళ్ళని నిందాలుగా దీవించాలని ఆ రోజు నేను చాలా ప్రార్థన చేశాను. వాళ్ళ కష్టాధ్యతము నిజంగా చాలా ఎక్కువ అండి. నిజంగా ఏంటంటే పని అంత స్పీడ్గా మరలా ఒక పక్కన వర్షం కురుస్తుంది, ఒక పక్కన వాతావరణం అనుకూలంగా ఉంది, అయినప్పటికీ చాలా కష్టపడ్డారండి. అందులో అది పేర్లు అయిన కేవలం కూడా లక్ష్మణరాజు కానీ గంగాధర్ కానీ నిజంగా వర్షాలు తిరిగానండి. వాళ్ళు వాస్తవించి జ్యోతి కూడా వెళ్ళాడు. అది ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నారంటే నిజంగా ఆ వర్షాన్ని కూడా వాళ్ళు బయటకు వెళ్ళి అది తీసుకొచ్చి పిల్లలకి ఎవరు పని చేసేటప్పుడు వారికి ఇవ్వడానికి చాలా
ప్రయాసం పడ్డారు. నిజంగా వారికి ఏమిచ్చినా వాళ్ళు రుణం తీర్చలేదు. ఎందుకంటే డబ్బులు ఆశించకుండా దేవుని పని ఖచ్చితంగా ఈ సమయంలో మనం చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు యవనస్తులు అందరూ ఉన్నాయి. చాలా ప్రయాసం పడ్డారు. చిన్నపిల్లలు కూడా నిజంగా సభలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. నిజంగా వాళ్ళందరినీ బట్టి ప్రజలు స్తుతిస్తున్నారు. దేవుడు వారిని పడుకుంటాం వాళ్ళు వారు చేసుకున్న ప్రతి పనిని కూడా దేవుడు నూనంతా ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదం కలిగినటువంటి కార్యాలు దేవుడు వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాల్లో సమృద్ధిగా జరిగించుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. ఆ బిడ్డ చేసిన కార్యాలన్నీ ప్రభు సంతోషాలను తప్పకుండా పెట్టాలి. మంచిదండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సమయంలో దేవుని వాక్య భాగంలో మాత్రమే జ్ఞాపకం చేయాలని నాశపడుతూ ఉన్నా. ఎందుకనంటే ఈ ఆనంద మాసం అందరూ చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం. ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాం. ఇందాక కులపాలను జ్ఞాపకం చేస్తాను. ఈ సంతోషంలో ప్రభువా ఈ బలగీర్తనాన్ని ఏంటి అని ప్రభు సంతులు కన్నీళ్లు కాచినప్పుడు దేవుడు వెంటనే ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళా ఆ ప్రభు సంతులో కలుసుకుని మనతో కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ప్రభు కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగుడు గాక. ప్రతి కుటుంబం కూడా ఆనందంగా సంతోషంగా ఆ ప్రభు సంతులు ఉండాలి అని ఆశపడుతున్నాం. ఆ రీతిగానే ప్రతి కుటుంబం కొరకు మనమందరం ప్రార్థన చేస్తున్నాం. నేను ఒక్కనే కాదండి, సంఘములు ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ దేవుని పిల్ల ఇంకా మన కుటుంబాలు ఇంకా ప్రార్థన పనులుగా రాబోతున్న స్థలాలకు ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు వదిలాలని దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. అదే సమయంలో దేవుని దాసుడిగా మిమ్మల్ని అనేక విషయాలను హెచ్చరిస్తూ ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం ఏ రూపంలో మార్చబడాలో ఆ రూపంలో నీకు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ మార్చాలని కూడా నేను ప్రభు సందులో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఇంకా ఏ విషయాలు మేము తప్పిపోతున్నామో ఆ విషయాలు మమ్మల్ని సరిచేసి నన్ను కానీ సంఘాలను కానీ సంఘంలో ఉన్న కుటుంబాలను కానీ ప్రభా నీ సన్నిధిలో సరిదిద్దు ప్రభు అని నేను మీ అందరి పక్షంలో దేవుని సందులో విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని దేవునికి దేవుడు ఖచ్చితంగా మనందరి ప్రార్థన ఆలోచిస్తాడు. రాబోతున్న దినాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసము నాకు కలిగింది. అందుకు బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగుడు గాక. ఆమేన్. మంచిదండి. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. బుద్ధిమంతులైతే అందరూ తీసుకోండి, ఇంకా తీసుకుంటారు అందరూ తీసుకోండి. చక్కగా దేవుని మాటను అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మన కుటుంబాలకు మన యొక్క జీవితాలకు ఎంత ఆశీర్వాదకరమైన మాటని దేవుని సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన దేవుని పిల్లలు, ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యపు వెలుగులో నడిపించడానికి ఈ మాటలు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆకాశ మండలం నాకు చెప్తారా, నిరంతరమును నిరంతరమును ప్రకాశించెదరు. ప్రియమైన దేవుని పిల్లలు, మంచిదండి. ఈ ఆనంద మాసంలో మనందరం కూడా ప్రతి ఇంటి పైన మన చర్చి పైన చక్కటి స్థాయి పెట్టాం.
స్థానం దేనికి గుర్తు చెప్పాలి విన్నా. ఎందుకు స్థానం పెడుతున్నామా చెప్పండి, ఎందుకు పెడుతున్నాం అమ్మ చెప్పండి, ఎందుకు పెడుతున్నాం స్థానం, ఎందుకు పెడుతున్నా చెప్పాలి. మీరు మాట అందరూ మాట్లాడాలి, మీ మాట వినపడితేనే నేను ఎందుకు వెళ్తాను అయ్యా. ఇంకా ఎందుకు చెప్పాలి, ఎందుకు స్థానం పెడుతున్నాం మన ఇంటి పైన, ఎందుకు పెట్టాం చెప్పండి అమ్మా. స్థానం దేనికి సాదృశ్యం అంటే ఏసయ్య జన్మించాడు అని. ఏసయ్య జన్మించాడు అని లోకమంతటికి తెలియచేయడానికి ఆనాటి కాలంలో ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. నక్షత్రం వెలవడాన్ని బట్టి జ్ఞానము కలిగినటువంటి ఆ జ్ఞానులు ఆ నక్షత్రం కాంతిలో ఎక్కడికి వచ్చారు అంటే ఏసయ్య చెంతకు వచ్చారు. ఏసయ్య చెంతకు వచ్చారు. నక్షత్రంలో వారికి ఏం కనబడింది అంటే వెలుగు కనబడింది. ఏం కనబడింది? వెలుగు కనబడింది. ఈ దినాన్ని వెలుగు అనే మాట మీద మీకు వాక్యాన్ని తెలియచేయాలని పడుతున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, నక్షత్రము వెలిగించబడింది. వెలిగించబడిన నక్షత్రము ఆనాటి జ్ఞానులను యేసు ప్రభు యొక్క చెంతకు నడిపించింది. ఎక్కడ నడిపించింది? యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించింది. ఏం నడిపించింది? నక్షత్రమా నక్షత్రములో ఉన్న వెలుగ చెప్పండి, నక్షత్రములో ఉన్న వెలుగు. ఊరికే నక్షత్రం పెడితే ప్రయోజనం లేదండి, అందులో వెలుగు రావాలి. అందుకే చాలా మంది ఆ నక్షత్రానికి రకరకాల ఏం చేస్తారని డెకరేషన్ చేస్తున్నా, లైట్లు పెట్టి రకరకాల మోడల్స్ అలంకరిస్తున్నా. ఈ అలంకరణ అంతా కూడా ఎందుకంటే చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి నడిపించబడాలని. ఏసయ్య ఎందుకు లోకానికి ఆ నక్షత్రాన్ని పంపించారు అని అంటే యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేశారు. యోహాను రాసిన సువార్త, ప్రియమైన దేవుని పిల్ల, పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఆ చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాల్సి పడుతూ ఉన్నా. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వచనం 36వ వచనం. అందుకు యేసు ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీరు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడుచువాడు తనెక్కడికి పోతున్నాడు వెలుగుడు. మీరు వెలుగు సంబంధులకు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచునని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు 300 సంవత్సరాలు సువార్త పరిచయం చేస్తున్నప్పుడు తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన జ్ఞాపకం చేసిన అద్భుతమైన మాటలు ఇవి. యేసయ్య ఎవరు అంటే వెలిగించబడిన వాడు. యేసు ప్రభు ద్వారా వెలుగొచ్చింది లోకానికి. యెషయా రాసిన గ్రంథము దేవుని వాక్య భాగంలో చూసినట్టు 9వ అధ్యాయము 2వ వచనంలో జ్ఞాపకం చేయబడిన మాట ఏంటో తెలుసా? చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూసేది అని ఆ తలపులో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యేసు ప్రభు వారు ఎవరు అంటే వెలిగించబడినటువంటి వెలుగు. దేవుని చేత వెలిగించమని, దేవుని వెలుగులో ఈ లోకానికి పచ్చడానికి దిగి వచ్చిన దేవుని కుమారుడు అంటే దేవుడు. ఇంకా చెప్పాలంటే దేవుడే. యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం జ్ఞాపకం చేయబడిన మాట, చీకటిలో నివసించు జనులు గొప్ప వెలుగును చూసిరి. దేవుని పిల్లలు, చీకటిలో ఉన్నటువంటి ఆ మనుషులకు
వెలుగును చూడడానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చారు యేసయ్య. వెలిగిన దేవుని పిల్లలు 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య లోకానికి వెలుగుగా వచ్చారు. వెలుగుగా వచ్చారు 2000 సంవత్సరాల నుండి ఇంచుమించు మన భారతదేశంలో నిన్న దేవుని పిల్ల మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత 50వ శతాబ్దంలోనే తోమా అనేటువంటి యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు 50 సంవత్సరాల వయసులోనే యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిన 50వ సంవత్సరంలోనే తోమా మన భారతదేశానికి ఆ వెలుగును తీసుకొచ్చాడు. ఆయన ద్వారా భారతదేశం వెలిగించబడింది. ప్రేమైన దేవుని పిల్ల, ఎందుకంటే నక్షత్రము ఎందుకు వచ్చింది అంటే వెలిగించడానికి. వెలిగించడానికి నీ ఇంటి పైన నక్షత్రం పెట్టింది మంచిదే, నేను కాదంటలే, కానీ ఆ వెలుగు నీ జీవితమును వెలిగించిందా? ప్రేమైన దేవుని పిల్ల, ఈ రోజున ఒక ప్రశ్న, లోకాన్ని వెలిగించినటువంటి ఆ వెలుగు నిన్ను వెలిగించిందా? వెలిగించబడిన నీవు నీ కుటుంబానికి ఒక వెలుగుగా ఉండగలుగుతున్నావా లేదా అన్నది ఈ దినాన్ని మనం ఆలోచన చేయవలసిన వారిపై ఉన్నాం. యేసయ్య వెలిగించడానికి లోకానికి వచ్చాడు, అందులో సందేహమేమీ లేదు. 2000 సంవత్సరాల నుండి ఆ వెలుగు ఈ లోకంలో ప్రకటిస్తున్నది. దేవుని వాక్యంలో యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజమైన వెలుగు లోకంలో ఉండేను, అది లోకమంతటిని ఏం చేస్తుందట, వెలిగించుతున్నది అని యోహాను భక్తులు జ్ఞాపకం చేస్తాడు. ఎన్నో వచ్చినో నాకు లేదు, మీరు ఎవరైనా తీసుకుంటే చూడండి. 8వ అధ్యాయం మొదటి అధ్యాయము, ప్రియమైన దేవుని పిల్లలు చూడండి ఏమన్నాయో, 4-5 వచన, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అని ఈ భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా 8వ వచనం అంటారు, అతడు ఆ వెలుగై ఉండలేడు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలో నుండి వచ్చును, ప్రతి మనుషుని ఏం చేస్తున్నారా, ఏం చేస్తుందండి, వెలిగించుతున్నది. వెలిగించుతున్నది పిల్ల, నిన్ను వెలిగించిందా? వెలిగించబడినటువంటి చోటు వలె యేసుక్రీస్తు యొక్క వెలుగులో నడుస్తున్నావా? యేసుక్రీస్తు యొక్క వెలుగులో నువ్వు నడిస్తే నా ప్రియమైన దేవుని పిల్లారా, నీ వెలుగు నీ కుటుంబాలంతటి వెలుగులో కనిపిస్తుంది, వెలుగులో కనిపిస్తుంది. ఈరోజు చాలా మంది పిల్లలు పాడైపోవడానికి కారణం తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలు, అంటున్నానని బాధపడొద్దండి, నేను అంటున్నానని బాధపడదు, దయచేసి గమనిస్తున్నా. దేవుని యొక్క వాక్యములో సత్యాన్ని మనం గుర్తించినట్లయితే, దేవుని యొక్క వాక్యములో సత్యాన్ని మన జీవితాల్లో అన్వర్తింప చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితాల్లో నిజమైనటువంటి వెలుగులో మనం నడవగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్ల, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నువ్వు 2 సంవత్సరాలైంది బాప్తిస్మ తీసుకుని, 8 సంవత్సరాలైంది యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు కడగమని అయితే, ఈ నిజమైన వెలుగులో ఈ రోజుకి నువ్వు నడుస్తున్నావా? లేకపోతే ఇంకా చీకటి సంబంధమైనవి, చీకటి సంబంధమైన బ్రతుకు ఒకవేళ ఇంకా నీలో ఉందా? మాటలో కానీ, చూపులో కానీ, తలంపుల్లో కానీ, నడవడికలో కానీ. ప్రేమైన దేవుని పిల్ల ఆలోచన చేయాలి. ఒక గొప్పది అన్నాడు, పైరు సారు ఆ ఇంటిలో ఏంటంట, బాగుంది. ఎన్ని ఎంతమంది కుటుంబాల్లో ఈ రోజున చిగ్గు చేయాలి దేవుని పిల్లల, ఎవరో చెప్పడం కాదు. ప్రేమైన దేవుని పిల్ల, నిజమైన వెలుగు లోకానికి వస్తుంది. ఆ వెలుగు ఆ రోజున ఆ జ్ఞానులకు దారి చూపించింది. ఎక్కడో తెలుసా, పరలోకానికి దారి చూపించింది, ఏసయ్య చెట్టుకు దారి చూపించింది. ఈ రోజున 2000 సంవత్సరాలని ఈ వెలుగు లోకంలో ప్రకాశిస్తూ ఉంది, అనేక మందిని వెలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే నిన్ను కూడా వెలిగించింది.
నన్ను కూడా ఎలిగించండి. చీకటిలో ఉన్న నా ప్రతిభను ఎలిగించండి. అనేక రకమైన పాప సంబంధమైన ప్రతికు ప్రతికున్న నా ప్రతిభను ప్రేమ దేవుని పిల్లగా దేవుని అంతటా నడిపించండి. ఆ వెలుగును నా ద్వారా నా కుటుంబంలో ఎలిగించబడింది. అయితే ఆ నిజమైన వెలుగులో మనం నడుస్తున్నామా? నువ్వు నడుస్తూ ఉంటే ఆ వెలుగు నీ కుటుంబంలో ప్రకాశిస్తూ ఉంటే దేవుని పిల్ల మన పిల్లలను కూడా అది వెలిగించబడాలి. దేవుని కోరుకున్నది ఏంటో తెలుసా? మనం వెలిగించబడాలి. మన ద్వారా ఆ వెలుగు మన కుటుంబానికి ఏం చేయాలంట? వెలిగించబడాలి. యోహానదాసు సువార్తలో యేసుప్రభువు మరొక మాట జ్ఞాపకం చేస్తాడు కదా, ఎవరైనా దీపమును వెలిగించి ఏం చేయకూడదంట? అది మంచమ కింద అయినను కొంచెమ కింద అయినను పెట్టదు. కానీ చెప్పండి, అలా చెప్పండి, అనేకులకు చెప్పండి, ఎంతలో చెప్పండి, బైబిల్ చదువుతున్నారు, అనేకులకు వెలిగించడానికి ఎక్కడ ఉండాలి దీపస్తం అంటే ఇంటికి ఎవరు వెలుగు అసలు చెప్పండి, ఎవరు వెలుగు చెప్పండి? ఒక భార్య ఇంటికి వెలిగాడు, ఒక భర్త తన ఇంటికి వెలిగాడు, తన ఇంటికి వెలుగు, భర్త తన పిల్లలకు వెలుగు మార్గం నడిపించవలసిన ఒక పాత్ర, ఒక పాత్ర, భార్య తన పిల్లలను వెలుగుగా నడిపించవలసిన ఒక పాత్ర, ఒక పాత్ర. ఈ సత్యాన్ని మన జీవితంలో మర్చిపోకూడదు, సత్యాన్ని మర్చిపోకూడదు. దేవుని సన్నిధిని జ్ఞాపకం చేస్తున్నా ప్రియమైన దేవుని పిల్ల, నిన్ను బట్టి నీ పిల్లలు వెలుగులో నడవాలి. పురుషుడా ఒక స్త్రీ నిన్ను బట్టి నీ పిల్లలు వెలుగులో నడవాలి, వెలుగులో నడవాలి. ఒక దగ్గర చెట్టు ఒక మాట జ్ఞాపకం చేశాడు, నిజమే ప్రియమైన దేవుని పిల్లల, వెలిగించబడి నీ జీవితంలో ఒకవేళ లోపాలు ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? నీవైనా నేనైనా ఏం చేయాలో తెలుసా? మన లోపాలు ఉన్న లోపాలని ప్రభు సందులో కడుక్కోవాలి. రెండవది మన యొక్క కుటుంబంలో మన లోపాలను బట్టి వారైపోయిన మన కుటుంబం దగ్గర వాటిని ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తాడు, సామెతల గ్రంథం అంటాడు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దలను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకున్నాడంట? కనికరాన్ని పొందుకున్నాడు, కనికరాన్ని ఒప్పుకుంటే కనికరించబడదు, కనికరించబడదు. నీ భార్య దగ్గర నువ్వు ఒప్పుకుందాం అనుకో, నీ భర్త దగ్గర నువ్వు ఒప్పుకుందాం అనుకో, నీ పిల్లల దగ్గర నువ్వు ఒప్పుకొని రే నేను వెలిగించబడిన నా జీవితం పాడైపోయింది, నేను పాడైపోయాను, అందుకని నేను సరైన ప్రవర్తన నా జీవితం లేదు కాబట్టి అందుకము పాడైపోయింది కాబట్టి ఎక్కడండి నేను దేవుని కొరకు వెలుగుతానని దేవుని వెలుగులో నడవగలిగితే నీ పిల్లలు నిన్ను చూసి జీవపు వెలుగులో నడవగలుగుతారు, నడవగలుగుతారు. దేవుని పిల్ల వెలిగించబడాలి. దేవుడు యేసు ప్రభువు ఎందుకు లోకానికి వచ్చారంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తారు. ఎందుకు నడిపించడానికండి? వెలుగులో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి అప్పటి నుండి అనేక వేల మంది రక్షించబడుతున్నారు, అనేక మంది ఈ జీవపు వెలుగులోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ వెలిగించబడిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? వెలిగించబడిన దీపము ఎంతమంది ఉన్నారు? వెలిగించబడిన దీపము ఎక్కడికి వెళ్తుంది? పెళ్లికి వాళ్ళు ఎదుర్కోవడానికి వెళ్తున్నాయి, ఎదుర్కోవడానికి వెళ్తుంది. మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కాదు. పోయిన సంవత్సరం అంతకుముందు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం 10 మంది కన్యకుల గురించి నాటికి వేశారు అమ్మా లాస్ట్ కదా, మీరు అందరూ చూశారండి. వెలిగించబడింది, పెళ్లికి వాళ్ళు ఎదుర్కొంది, వెలిగించబడకుండా కుదుపాటు పడుతూ అంటే అటు ఇటు ఇటు అటు కొంచెం దేవుల్లో ఇంటికెళ్తాం లోకంలో చాలా మంది ఎలా జీవితాలు చెప్తారంటే దేవుని చంద్రంలో చాలా పవిత్రులుగా ఉంటారు, చాలా పవర్తిగా ఉంటారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ డ్యాన్స్ చేస్తారండి, తోటి వాళ్ళతో తోటి వాళ్ళు డ్యాన్స్ చేస్తారండి. చాలా మంది అండి ప్రియమైన దేవుని పిల్లల ఆ తగం మనకై అవి మనకు తగం. దేవుని పిల్లలుగా మనం దేవుని వెలుగును మన కుటుంబాల్లో ప్రకాశం చేయాలి, ఎందుకంటే మన పిల్లలు వస్తారండి మన ప్రవర్తన. అందుకనే దేవుని వాక్యంలో చక్కటి మాట సాధన
బాలుడు నడవలసిన ప్రాంతం వారికి నేర్పును, వారు పెద్దవారైనప్పుడు దానిలో నుండి ఎవరి దీర్ఘోపదేశం ఆలోచనలో దేవుడు ఎప్పుడో చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. అయితే నేను చెప్పాడు, ఓ ఇస్రాయేలు ఇనుము, నీ బోధ హృదయముతోను, నీ బోధాత్మతోను, నీ బోధ శక్తితోను నీ దేవుడు యెహోవాను ప్రేమించవలెను. నేను నేను ఆజ్ఞాపించి ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉండవలను, నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. నేను ఎంత కూర్చున్నప్పుడు, బాగున్నప్పుడు, బండుకున్నప్పుడు, లేవనిచ్చినప్పుడు అన్ని కూడా వీటి గురించి మనం చేస్తాను అన్నమాట. అంటే వెలుగులో మనం నడవాలి. ఆ వెలుగు మన జీవితంలో లేకపోతే, సరైనటువంటి ప్రవర్తన జీవితం లేకపోతే, ప్రియమైన దేవుని పిల్లారా, ఆ వెలుగు మనల్ని వెలిగించకపోతే ఆశీర్వదాత అంత పరిగెత్తు. ఏసయ్య లేకుండా, దేవుడు లేకుండా ప్రియమైన దేవుని పిల్ల ఏసయ్య ఎందుకు లోపలికి వచ్చాడో తెలుసా? నేను వెలిగించడానికి, వెలిగించడానికి. మరొక మాట ఆయన అంటారు తెలుసా, ఎందుకైనా వచ్చాడు అంటే, ఆయన అంటాడు ఏమంట తెలుసా, లోకాల సంవత్సరంలో చక్కటి మాట అండి. ఒకసారి చూస్తారా పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన మాట, లోకాల సువార్త 2వ అధ్యాయం అనుకుంటా, దేవుని వాక్య భాగంలో అద్భుతమైన మాట ఆయన జ్ఞాపకం చేస్తా అంటాడు. లోకాల సువార్త 2వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడు ఆయన, ఏమన్నాడు చూడండి, లోకాల సువార్త 2వ అధ్యాయం 14వ వచనం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయ్యి ఆయన విష్ణులైన మనుషులకు భూమి మీద, భూమి మీద ఏం కలగాలంట, ఏం కలగాలి భూమి మీద మనకి, సమాధానం కలగాలి. ఈ రోజుల్లో సమాధానం ఉందా? కుటుంబాల్లో సమాధానం ఉందా? పిల్లలకి తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉందా? భార్య భర్తల మధ్య సమాధానం ఉందా? ఏసరి ఎందుకు వచ్చారో తెలుసా? ఒకటి వెలిగించడానికి వచ్చాడు, రెండవది జీవితంలో తెలుసా సమాధానాన్ని కలుగుచేయాలి. సమాధానం కలుగుచేయాలి. ప్రియమైన దేవుడు, ఈ మాట గురించి నేను ఈ రోజు చెప్పాలనుకోవడం లేదు, కానీ వెలుగు గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటాను. మాట సందర్భాన్ని బట్టి చదివించాలి. కానీ ప్రియమైన దేవుడి పిల్లారా, ఆయన వెలిగించడానికి వచ్చాడు, వెలిగించబడాలి, వెలిగించబడాలి. వెలుగు అనేది నీలో ఉంటే, వెలుగులను నడిస్తే నువ్వేం చేయకపో తెలుసా, తొట్టిల్లడానికి అవకాశము, తొట్టిల్లడానికి అవకాశం. యోహాను సువార్త అంతా మనం చదువుకున్న మాట, ప్రియమైన దేవుడి పిల్లారా, చూడండి ఏమంటాయి వెళ్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యా ఆ వెలుగు సంబంధులైనట్టు ఇది వెలుగుండగానే వెలుగు నందు విశ్వాసం ఉంచుడని వాళ్ళతో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలు, వెలుగులో నడిచారు వాళ్ళు, తొద్దిల్లడు అని చక్కటి మాట ప్రభు వాళ్ళు మనకు జ్ఞాపకం చేస్తారు. వెలుగులో ఎవరైతే నడుస్తారో ప్రియమైన దేవుని పిల్లలు, వాళ్ళు తొద్దిల్లడానికి అవకాశం ఎంత మాత్రం ఉంటుంది. అందుకనే ప్రభు అంటున్న మాట, మీరు వెలుగులో నడవాలి. వెలుగులో ప్రియమైన దేవుని పిల్లలు, వెలుగులో నడవాలి, వెలుగులో నడవాలి. అందుకే ఇక్కడ ఆయన అంటారు కదా, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, వెలుగులో నడవకపోతే, వెలుగులో నడవకపోతే నువ్వు ఎక్కడ నడుస్తున్నావు తెలుసా, చీకటిలో నడుస్తున్నావు. చీకటి అది ఏ కార్యమైన నాకు తెలియదు. అది ఎదుచారమా, మనహత్య, ఎదుచారమా, అసూయ, ద్వేషమా, భంగతనమా, మత్సరమా, దేవదోషణ, అవివేకమా, అహంభావమా, ఏమున్నాయో తెలియదు, నాకు తెలియదు. ఏది నీలో ఉన్నా, వెలుగు సంబంధమైనది ఏది నీలో లేకపోయినా నువ్వెక్కడ నడుస్తున్నావో తెలుసా, చీకటిలో నడుస్తున్నావు. చీకటిలో నడిచే వాటిని వెలుగులోనికి నడిపించడానికి ప్రభువచ్చు. అందుకని అంటున్న మాట, వ్యాపార రాసిన సువార్త మనం చదువుకున్నాం కదా, 12వ అధ్యాయం ప్రియమైన దేవుని పిల్లలు 35వ వచనం చివరి మాటలు ఆయన మాకు తెలుసా, మీరు చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడు. ఎందుకంటే తెలియదు ప్రియమైన దేవుని పిల్లలు, చీకటి సంబంధమైనది
అపవిత్ర సంబంధమైనది, అవివేక సంబంధమైనది. ఇంకా నీవు ఏదైనా ఉంటే నువ్వు ఎక్కడ కనిపిస్తున్నావో నీకు తెలియదు, నీ కుటుంబం నీకు అలా ఎక్కడికి వెళ్తారో కూడా నిన్ను బట్టి నీ కుటుంబం నడుస్తుంది, అందులో సందేహం లేదు. నిన్ను బట్టి నీ పిల్లలు నడుస్తారు, అందులో సందేహం లేదండి. ప్రేమ దేవుని పిల్ల బైబిల్లో ఉన్న చక్కని మాటలు తెలుసా, తండ్రి ఏమి చేయకుండా చూసినో కుమారుడు అదియే చేయును. వ్యాపారం రాసిన వార్త చక్కటి మాట అండి. దేవుని వాక్య భాగంలో చూడండి, చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధులు యోహాన్ రాసిన సువార్తలోనే ఆ మాట ప్రభు జ్ఞాపకం చేస్తాడండి. 5:19 నా ప్రియమైన దేవుని పిల్ల దేవుని రాయబడి చూడండి. 5 యోహాన్ రాసిన సువార్త 5:19 కాబట్టి యేసు వారితో ఎట్లయినను ఇంత పరిచిత్తనిచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూసును అదే, కాని తానంతట తానే ఏది చేయలేడు. ఆయన వేది చేయునో వాటిని కుమారుడు అలాగనే. అందులో సందేహం లేదు అందుకే దేవుడు దాసుడుగా జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ఎన్ని సంవత్సరాలు రక్షించబడ్డావని అడగడం లేదు, నువ్వు బాప్తిస్మం తీసుకుని ఎంత కాలం అయితే అడగడం లేదు, అని నాకు అవసరం లేదు. ఎందుకంటే రక్షించబడ్డ నీవు ఈ వెలుగులో నడుస్తున్నావా, ఈ వెలుగులో నడుస్తున్నావా, ఈ జీవపు వెలుగు నీ కుటుంబంలో నీ ద్వారా వెలిగించబడిందా అన్నదులు ఆలోచించుకో, అన్నదులు ఆలోచించుకో. నీ ద్వారా నీ పిల్లలు నీ వెలుగులో నడిపించబడాలి. ఒక తల్లి నీ ప్రవర్తన బట్టి నీ పిల్లలు నడుస్తారు, ఒక తండ్రి నీ ప్రవర్తన బట్టి, ఒక కావట నీ ప్రవర్తన బట్టే. విడివిడిగా ఉన్న వాళ్ళు ఎందుకు కట్టగా దేవుడు చేశారో తెలుసా, వీరి ద్వారా ఒక కుటుంబం కట్టబడాలి, వీరి ద్వారా వీరి కుటుంబం వెలుగులు నిలబడాలి. ఒంటరిగా ఉన్నవాడు ఏమీ చేయలేదు అవ్వలేక దేవుని పిల్ల. అందుకనే దేవుని అనాది ప్రణాళిక, అనాది ప్రణాళిక, అనాది ప్రణాళిక. ఆయన ప్రణాళిక చాలా గొప్పదండి, ఆయన ఉద్దేశములు చాలా గొప్పవి. దేవుని యొక్క వాక్యములలో చూసినట్లయితే ఆకాశములకు భూమికి ఎంత విశాలత కలిగిందో ఆయన ఆలోచనలు మన ఆలోచన తేడా ఉంటారు. మన ఆలోచన తక్కువ అంత జ్ఞానం కలిగిన అనుకోవచ్చున్నాం, కానీ ప్రేమ దేవుని పిల్లరా దేవుని సందులో జ్ఞాపకం చేస్తున్నావా, వెలుగుని వెలిగించబడ్డావా, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా, ప్రభు బిడ్డగా చేర్చబడ్డావా, నీ వెలుగంతటి నీ కుటుంబానికి వెలిగించుకున్నావా, వెలిగించబడితే నీ పిల్లలు దీవించబడతారు, అందులో సందేహం లేదు. వెలుగునందుకు వచ్చిన వాడు ప్రియమైన దేవుని పిల్లల వెలుగులో నడుస్తాడు, వెలుగులో నడుస్తాడే. వాడు భక్తుల పిల్లలు, భక్తుల పిల్లలకు అవకాశం ఉండదు. కానీ చీకటిలో నడిచేవాడు తను ఎక్కడికి వెళ్తున్న వారికి చాలా మంది జీవితాలు శ్రీకృష్ణ దేవుని పిల్లలు నాకూడదు. కానీ ఆ విధంగానే వారి జీవితాలు అంతమైపోయి వారు ఎంతో మంది ఉన్నారు. వారే కాదండి, వారి వారి యొక్క నష్టము వారి పిల్లల మీదకి వచ్చి కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడి వారు ఎంతో మంది నాకు తెలిసాను. నేను బయట ఎంతో మంది చూసినప్పుడు వారి కుటుంబాన్ని బట్టి నేను కన్నీళ్ళు కాల్చిన దినాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రియమైన దేవుని పిల్ల దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తున్నా, ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవుని యొక్క వెలుగు నీలో ఉందా, వెలిగించబడ్డావా, క్రీస్తు రక్తం చేత, క్రీస్తు రక్తం చేత కడగబడిన నీ జీవితము, వెలిగించబడిన నీ జీవితము, నీ ఇంతంతటికి వెలుగును పరిచే బిడ్డగా ఉండగలిగావా. ఒక తల్లిగా ఒక తండ్రిగా మీకు మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో వేళ ఇంకా ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకోండి. ఈ 2024 ప్రభువా, నేను నీలో వెలిగించమని నీ వెలుగులో నడవాలి ప్రభువా. నేను నడవడమే కాదయ్యా, నా కుటుంబంతటి నడిపించడానికి నాకు శక్తిని దయచేసి ప్రభువారి తను తాను తగ్గించుకుంటే దేవుడు ఖచ్చితంగా ఇచ్చిస్తానండి. తను తాను అప్పగించుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడండి. ప్రియమైన దేవుడు
పిల్లలా, మనం పరిగెత్తినంత కాలం మనం ఏం చేయలేమండి, మనం పరిగెత్తినంత కాలం మనం ఏం చేసుకోలేము, మన వల్ల ఏమీ కాదండి, ఏమీ కాదు. యేసు ప్రభువు ఎన్నో సార్లు ఆ విషయాలు జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడో తెలుసా, ఆకాశంలో పక్షులు చూడండి ఆ విత్తము పోయే ఒక్కట్లలో కూర్చున్నాం, ఐనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికంటే ఎవరమంట, మనం శ్రేష్ఠులు అండి, శ్రేష్ఠులు మీరు, ఘనమయ్య వాళ్ళు ఎలా వాటికంటే శ్రేష్ఠులు మీరు, వాటిని పోషించిన దేవుడే. మీకు ఆలోచన చేయడా, ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తారా, దేవుని దేవుని పిల్లరా, దేవుడు ముందు మానవం చేశాడా సృష్టిని చేశాడా, ఎవరు చేశాడని ముందు అమ్మా, ఎవరు చేశాడు ముందు, సృష్టిని చేశాడా మానవం చేశాడా, నా మాట మీకు అర్థమైందా, ముందు సృష్టిని చేశాడా మనుషులు చేశాడా, సృష్టిని ఎందుకు చేశాడు దేవుడు ముందు, ఎందుకు చేశాడంటే ఆయన పనులకు చేయలేదు, ఆయన ప్రణాళిక వేరు, నేను నా కుమారుడు పుట్టింపజేస్తాను, నా కుమారుని తయారు చేస్తాను, సృష్టిస్తాను, నా కుమారుడికి ఏం కావాలో వాళ్ళు బ్రతకడానికి, వాళ్ళు తినడానికి, వాళ్ళు తాగడానికి, వాళ్ళ లోకంలో జీవించడానికి, జీవించినంత కాలము వాళ్ళకి ఏం కావాలో అదంతా కూడా నేను ముందుగానే సిద్ధపరుస్తాననుకున్న తండ్రి ప్రణాళిక, తండ్రి ప్రణాళిక. నిన్న దేవుని కదా, ఎందుకు చేయడం అనవడం, మనం ఎందుకు దేవుని నిస్సర్జించి జీవించడం, ఎందుకండి అప్రీమైన దేవుడు, గమనించండి తండ్రి ప్రేమ అంత గొప్పదండి నీ పట్ల నా పట్ల. అందుకే ఆయన నీ కొరకు నా కొరకు లోకానికి దిగువచ్చాడు. మనం తప్పిపోయినా పాపం చేసినా దేవుడికి దూరమైన పోయినా ఆయన సహించలేక, ఆయన సహించలేక తానే తానే మన రూపంలో దిగువచ్చాడండి లోకానికి, దిగువచ్చి ఆ వెలుగును లోకానికి మార్చడానికి ప్రయత్నం చేశాడు. 2000 సంవత్సరాల నుండి ఎంతో మంది వెలిగించబడి ప్రభు చెత్తపరుస్తున్నారు. వెలిగించబడిన వాళ్ళు అక్కలే కదండి, అనేక మంది వెలిగించబడుతున్నారు ఒకరి ద్వారా ఒకరే. కానీ నీ కుటుంబం ఎవరు వెలిగించబడ్డారా, నీ ద్వారా నీ కుటుంబం వెలిగించబడిందా, లేదే గమనం ఏంటంటే నువ్వే దేవ పిల్లలో లేవు, నీలో దేవ పిల్లలు ఉంటే ఆ వెలుగు ఏం చేస్తుందండి, అనేకులు ఏం చేస్తుందంట వెలిగిస్తుంది. నీలో లేదు, నీలో లేదు నీకు ఎంత వస్తుంది, నీ మాట నీ పిల్లలేదు, ఎందుకంటే ఏమంటారు నీ సంగతి నాకు తెలియదు, కారణం ఏంటి, ఎప్పుడైనా ఆలోచన చేస్తావా, ఎప్పుడైనా చూస్తావా, 2023 సంవత్సరం ఈ చివరి నెలలో నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాట బట్టి నీకు జ్ఞాపకం చేస్తున్నా, ఏసయ్య వెలిగించడానికి లోకానికి వచ్చాను, వెలిగించడానికి లోకానికి వచ్చాను, వెలిగించబడటానికి ఇష్టపడ్డావు మంచిదే, వెలిగించబడటానికి ఇష్టపడ్డావు కనుకనే బాప్తిస్మం తీసుకున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, కానీ వెలుగుతో నింపబడ్డావా, నీలో ఉన్న వెలుగు నీ కుటుంబాన్ని వెలిగిస్తుందా, వెలిగించడం లేదంటే నీవు ఎక్కడో చీకటి సంబంధమైన కార్యక్రమాలు ఉన్నాయి, చీకటి సంబంధమైన జీవితం ఎక్కడో ఉంది, దాన్ని కనుక్కోగలిగితే, దాన్ని శుద్ధి చేసుకోగలిగితే, నువ్వు పరిపూర్ణముగా వెలుగును నడవగలిగితే నీ వెలుగు నీ కుటుంబానికి ఏం చేస్తుంది తెలుసా, ఆశీర్వదకరక దీవెన కనుక ఉండగలిగింది, సమాధాన కనుక ఉండగలిగింది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు అందరికీ తెలుస్తాయి, మీకు అందరికీ తెలుసు, జక్కయ్య ఏసయ్య చేర్చుకున్నాడు, జక్కయ్య ఆయనకి చేర్చుకున్నాడు, జక్కయ్య లేచి ప్రభువా నేను ఎంతవరకు పాపినయ్యా, ఎంతవరకు నేను పాపంతో జీవించానయ్యా, ఎంతవరకు అయ్యాయుతగా జీవించానయ్యా, నా ఇష్టాలు సరిగ్గా నడుచుకున్నాను, నాకున్న అధికారాన్ని బట్టి, నాకున్న శక్తిని బట్టి, నాకున్నటువంటి అధికార బలాన్ని బట్టి నా ఇష్టాలు చేశాను ప్రభు, ఐక్యుడు మాత్రమేలాగా చేయనయ్యా, ఈ కొరకు నీకు జీవిస్తానయ్యా, ఇదిగో అన్యాయం ఎదురు చేశాను, వారికి మరల నాలుగు తెలుస్తాను ప్రభు అని తను తాను దేవునికి ఏం చేశారట, అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం బట్టి అతడు రక్షించబడ్డాడు,
రక్షించలేక ఇతరులు అబ్రహాము తను రక్షించబడ్డాడు. తనకి ఇంతటికి వెలుగులు నింపాడు, వెలుగు నింపాడు, వెలుగుతో నింపబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఎలా కనబడతారు, తన ఒక్కడు రక్షించబడి తన కుటుంబానికి వెలుగుతో నింపిన వారు ఎంతో మంది ఉన్నారు. వెలిగించబడిన నీవు నీ కుటుంబాన్ని అంతకు వెలుగుతో నింపాలా? నింపలేదు అంటే ఎక్కడో ఏదో తేడా ఉన్నాయి. ఆ తేడా ఎంతో గమనించి నీ జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభుకు అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా చాలా మంది అనుకోవచ్చు. నేను బాగా నేను నడుపుకున్నాను కదా, నాలో ఏ లోపాలు ఉన్నాయని అనుకోవచ్చు అండి. ఎక్కడో ఇంత లోపం ఉంది, ఎక్కడో ఇంత లోపం ఉంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా, ఒక యవనస్తున్నట్ట యేసుప్రభువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళని ఆయన అన్నారు, సద్బోధకుడా నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని అడిగాను. ఏసయ్యన్నాడు, అయ్యా నన్ను సత్పురుషుడని పిలుస్తున్నావే, మంచిదే, అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞలు పాటించమని చెప్తుంది కదా, ఆజ్ఞలు పాటిస్తూ వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నా బాధ్యతలో నుండి నేను మీకు అన్నింటిని పాటిస్తాను. ఎప్పుడు చెంట, ఎప్పుడు చెంది బాల్య దశలో నుండి నేను బాలుడిగా ఉంది కానీ వీటన్నింటినీ పాటిస్తూ ఉన్నానయ్యా, ఇంకా పదమైంది అని అడిగాడు. అప్పుడు ఏసయ్యా అతని వైపు చూసి, అతని వైపు చూసి అన్నాడు, నీలో ఒకటి కుదురుగా, నీలో ఒకటి కుదురుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇచ్చి నువ్వు నన్ను నన్ను వ్యవహరించను అన్నాడు. అతడు వ్యక్తిని ఆస్తి గలవాడట బైబిల్ రాయబడి బాగానే తెలుసా. ఆ మాట విని అతను ఏం చేశాడట, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అవకాశం దొరికింది, అవకాశం ప్రభు ఇచ్చాడు, అవకాశాన్ని ప్రభు అనుగ్రహించాడు, కానీ అవకాశాన్ని ఈ వ్యక్తి ఏం చేయలేదంటే తను ఏం చేయలేదు, సద్దునియోగము సద్వినియోగం. అప్పటికే తల్లి వెళ్ళిపోయాడు. దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. నేను ఏ లోపాలు ఉన్నాయో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెలుగులో నీ జీవితం ప్రభావితం కాకుండా ఉండాలి. ఇంకా సేకటి సంబంధమైన దేవుడి జీవితంలో ఉందో దాన్ని కలుపుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, దాన్ని విడిచిపెట్టాలని ప్రభు అడుగుతున్నాడు. ఆ వెలుగు నీ ద్వారా నీ కుటుంబం అంతా వెలిగించబడాలి. నువ్వెక్కడికి వెళ్తావంటే పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. సేకటి సంబంధమైన జీవితాన్ని కలిగిన వారు ఎక్కడికి వెళ్తారు వారికి తెలియదు. చివరికి వారి జీవితం ఏమవుతో, వారికి వాళ్ళ కుటుంబం ఏమవుతో కూడా తెలియజేయలేని పరిస్థితిలో ఈ రోజున అనేక మంది చీకటి సంబంధమైన జీవితాన్ని కలిగి నడుచుకుంటున్నారు. కానీ దేవుని వాక్యంలో ప్రభు అంటున్నాడు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, దాన్ని కలిగి నీ జనాన్ని విడిచిపెడితే నీ జీవితము తిరుగు సమాధానంతో నింపబడుతుంది, వెలుగుతో నింపబడుతుంది. వెలుగు నీ కుటుంబం అంతా ఏం చేస్తాడ, వెలిగించబడుతుంది, వెలిగించబడుతుంది. ప్రభు జ్ఞాపకంగా నా ప్రియ ఈ వెలుగు నీలోనే వచ్చిందా? ఒకవేళ ఇంకా నీ కుటుంబంలోని ఈ నిజమైన వెలుగు రాకపోతే ఈ దినాలైనా నీ హృదయాన్ని ప్రభు కాపగించు. ఇది మంచి సమయము, దేవుడితో మాట్లాడుతున్న సమయం. ప్రార్థన చేసుకుందాం, తలవచ్చిన పండించిన ప్రార్థన చేసుకుందాం. ఆ వెలుగులో నడవాలని ప్రభాసపడుతున్నాడు. ఇంకా నీలో ఏదైనా చీకటి సంబంధమైనది ఏదైనా ఉండట్లయితే ప్రభుత్వం చెప్పు, ప్రభుత్వం మాట్లాడు. ప్రభు అయ్యో ఈ వెలుగుని ప్రకాశం చేయలేకపోతున్నాను ప్రభు, ఈ నిజమైన వెలుగు నాలో లేదు ప్రభు, అయ్యా నాలో ఇంకా ఈ లోపం ఉన్నాయి, ఈ అవివేకం ఉంది, అసమానత ఉంది, నాలో ఈ లోపాన్ని తీసివేసి ప్రభు ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన ప్రభు సందులో చేసుకొని, ప్రభు నీ హృదయం వైపు చూస్తున్నాడు, నీ హృదయం వైపు చూస్తున్నాడు ఆయన, నీ మనసు వైపు వైపు చూస్తున్నాడు ఇప్పుడే ఆయన, నీ వైపు చూస్తున్న దేవుడు. నా కుమారుడా, నా కుమారా, ఇదిగో ఈ లోపము నీలో ఉంటాయా, ఈ పాపము నీలో ఉంది, ఇది కలుపుకుంటే నా వెలుగు నీలో పరిపూర్ణం అవుతుందయ్యా, నా వెలుగులో పరిపూర్ణంగా జీవించగలుగుతావని ప్రభాసపడుతున్నాడు. ఈ వెలుగు నీ కుటుంబంలో ప్రకాశించబడాలని, నీ పిల్లలు
నీ కుటుంబమంతా కూడా సమాధానంతో నింపబడాలి ప్రభు. ఈ ఆనంద మాసములో ఆశపడుతూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రకాశ ప్రార్థన చేసుకుంటాం, అందరం ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఎవరు కూడా మౌనముగా ఉండవద్దండి, ఎవరు కూడా మౌనముగా ఉండదు, ఒక్కరి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రభువుకి నీకు మాత్రమే తెలుసు, నిన్ను ఆ దేవునికి దూరంగా ఉంచి ఉండడానికి గల కారణాలు ఏంటో, ఆ పాపము కావచ్చు, ఆ లోటు కావచ్చు, లేకపోతే ఆ యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో అది నీకు మీ దేవునికి మాత్రమే తెలుసు కనుక దయచేసి ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒప్పుకున్న తర్వాత దేవుడు సర్విస్తున్నాడు, ఆయన లోకానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఒకవేళ ఎప్పుడైతే నువ్వు ప్రభువుకి బిడ్డగా నిన్ను సమర్పించుకొని ఆయన కుమార్తెకి లోపల జీవిస్తావు, ఆ వెలిగి నిన్ను వెలిగిస్తుంది. ఆ వెలిగి నీ ద్వారా నీ కుటుంబానికి కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ బంధుమిత్రులకు, నీ చుట్టూ ఉన్నటువంటి అనేక మందికి అది వెలుగుకరంగా ఉంటుంది. విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరము కుమార్ ఆ వెలుగు నాకు కూడా కావాలి. ఈ లోపు ఇంతకాలము నీ శరీరంలో జీవిస్తుంది, లోకంలో ఉండిపోతూ చీకటి బంధకాలతో నేను బంధింపబడి నన్ను నా జీవితాన్ని నేను వృధా చేసుకున్నాను. కానీ ఈరోజు నీకు వాక్యం ద్వారా సరి చేసుకుంటున్నాను. ఆ వెలుగు నిజముగా నాకు కావాలి. ఆ వెలుగు నేను పొందుకున్నట్లయితే అనేక మందికి నేను వెలుగుకరంగా ఉంటాను. అది నువ్వు ఆశిస్తున్నటువంటి నా జీవితం కనుక అటువంటి కృతజ్ఞత, అటువంటి కృప నాకు అనుగ్రహించు అని ప్రభుని ప్రార్థన ద్వారా వెలుగుతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనతో ఎక్కిభవించాలని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి గల ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులము, అయోగ్యులము, యోగ్యమైనటువంటి మమ్మల్ని అందరినీ నీ కుమారులుగా, కుమార్తెలుగా చేర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. పునరుద్ధార దినము తెలియచేటువంటి గొప్ప దినము ఇది, ఆశీర్వదించబడినటువంటి దినము కనుక నైన సమూహముగా కుటుంబ సమేతంగా ఈ పాత సన్నిధికి చేరి పాత ద్వారా నేను మయోపరిచాము. వాక్యం ద్వారా నైనా మమ్మల్ని సరి చేసుకున్నాము. అంత మాత్రమే కాదు, మేము మాట్లాడినటువంటి ఆశలు ఆజ్ఞలు ఒకటి ఈ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడం. తండ్రి పరిశుద్ధతతో ఎంతో భక్తి శ్రద్ధలతో నాయన దేవుడు సమర్పించినటువంటి శరీరాన్ని వదిలేయటాన్ని మేము మనస్ఫూర్తిగా పూజించాము. అంత మాత్రమే కాదు, దీన్ని మనం పరిశుద్ధులు పరిశుద్ధులుగా జీవించినటువంటి కృప మేము పొందుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన దైవం వర్తమానటువంటి నీకు వందనాలు. ఈ లోకంలో మేము వెలుగుగా మేము ఉండాలి అంటే అది కేవలం నీ ద్వారా మాత్రమే సాధ్యము. నిన్ను పొందుకున్నటువంటి మేము లోకంలో విషయంలో జీవించడానికి వీళ్ళని ఆయన మా ద్వారా నా కుటుంబాలు కానీ, నా ద్వారా మా బంధువులు కానీ, నా ద్వారా సంఘము కానీ దుడిపోవడం కానీ లేదా కలుషితం కావడానికి వీళ్ళు లేదు కనుక నీలో ఉన్నటువంటి అభివృద్ధి నాలో ఉంటే మేము ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, మేము ఎక్కడ ఉంటే అక్కడ నెమ్మది, మేము ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం కలిగి ఉంటాం. కాబట్టి నాయన మాలో ఉన్నటువంటి ప్రతి చెడు స్వభావాన్ని కూడా ఆ చీకటి అయినటువంటి బుద్ధిని తొలగించి నాయన కనీసం ఈ రోజు నుంచి పరిశుద్ధత కలిగి దివించినటువంటి ఆ వెలుగులో మేము ప్రయాణం చేయడానికి మా ద్వారా అనేక మందికి మార్గాన్ని చూపించేటువంటి కృప ప్రతి ఒక్కరిని అనుగ్రహించి ఆయన విన్నటువంటి వాక్యాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా రానున్న రోజుల్లో నాయన మా జీవితాన్ని అనేక మందికి మాదిరి కలిగి జీవించేటువంటి కృప మీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకొని నేను రాత్రి పర్యాంతరం వరకు కూడా అటువంటి ప్రతి శక్తులు కలిగి మేము జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ సమయంలోనైనా ఈ సమయంలోనైనా ఈ జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. బలహీనతలో ఉన్నటువంటి వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం అయినా బలహీనత నుంచి విడుదల కలిగించడానికి నువ్వు చేసినటువంటి అద్భుత కార్యాలు బట్టి నీకు వందనాలు. కులప్రజ బాబు జీవితంలో మీరు అద్భుతాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే వల్ల గడిచినటువంటి వారు సాధారణ పెట్టినటువంటి ఆ బలహీనత నుంచి నేను అద్భుతమైన రీతిలో త్వరగానే నీ కుమారుడు సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకొని నీ సన్నిధికి వచ్చిందైనా నా దేవుడు నన్ను బ్రతికించాడు. సమస్యల నుంచి, బాధల నుంచి, కష్టము, నష్టముల నుంచి, వంటల స్థితుల నుంచి నీవే కలుగు చేసుకునినైనా అబ్బాయి జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని సాక్ష్యం రూపంలో సంఘానికి పంచుకొని మాలో నింపినటువంటి ఆ విశ్వాసతను బట్టి కూడా నీకే వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకెవరైనా ఇంకా బలహీనతలో ఉంటూ
నీ సన్నిధిలో నేను ఇంకా సంపూర్ణ స్వస్థత పొందుకోలేకపోతున్నాను. వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను, వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేయండి, పాపం నుంచి విముక్తులు కలిగించండి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి తిరిగి స్వస్థత పొందుకునేటువంటి కృప, ప్రతి బలహీనతలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు కృపను చూపించి మనం ప్రార్థన చేస్తూ చేస్తున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాయి. ఇది ఈ నెలంతా కూడా ఆయన నేను రెక్కలు చెప్పి మమ్మల్ని భద్రపరిచి ఈ ఆనందకరమైన నీవు జన్మించినటువంటి ఈ నెలంతా కూడా నీకు సంతోషంగా ప్రతి దినము నీ సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించేటువంటి గొప్ప భాగ్యము వీళ్ళందరికీ ఇస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. చిన్నపిల్లలైన నీ యొక్క క్రిస్మస్ నిమిత్తము రిహార్సల్ చేస్తూ ఉండగా, ప్రాక్టీసెస్ చేస్తూ ఉండగానే వారికి మంచి ఆరోగ్యం ఇస్తున్న బట్టి నీకు వందనాలు. వాతావరణం అనానుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా యోగ్యత తండ్రి ప్రతి దినము కాపాడుతున్నాయినా మీరు వారికి ఇస్తున్నటువంటి ఆ శక్తిని బట్టి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి శుభ్రు స్తోత్రాన్ని తెలియజేస్తున్నాను. ఎంత మాత్రం మీకు వాళ్ళు నేర్పిస్తున్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వాళ్ళు సత్యంత సమాధానం అనుగ్రహించి సాధారణ పండించినటువంటి ప్రతి పన్నాగాల నుండినైనా వారి తెలివిగా తప్పించుకొని వారికి ఇస్తున్నటువంటి ప్రతి దానికి తిరిగి కొట్టేటువంటి ధైర్యము ప్రతి బిడ్డకు అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తూ ఆయన అంత మాత్రమే కాదు మా ముందు ఉన్నటువంటి క్రిస్మస్ ఆరాధనను అదేవిధంగా సహవాస విందును నూతన సంవత్సర కృతజ్ఞత కూడికను ఈ మూడు కార్యక్రమాలు మీ పాఠశాలలో పెడుతూ ఉన్నాం. అద్భుతమైన రీతిలో జరగాలి. సాధారణ పండించినటువంటి ప్రతి పన్నాగము వారి నాశనానికి రావాలి కనుక అంత మాత్రమే కాదు ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ నామ ఘనత కలిగించి జరగాలి. వాళ్ళు పంచుకున్నటువంటి మా కుటుంబాలకు మా సంఘాలన్నిటికీ కూడా అద్భుతమైన రీతిలో నేను సంతోషకరంగా జరిగి ఆశీర్వదకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరి బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, వారికి ఇచ్చినటువంటి చక్కటి సహవాసాన్ని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నేను మందిరాన్ని ఇంత సుందరంగా అలంకరించడానికి మీరు ఎంతో వారికి ఇచ్చినటువంటి ఆ సత్యతను తండ్రి వారికి ఇచ్చినటువంటి ఆ ప్రేరేపణను బట్టి నీకు వందనాలు. వీళ్ళు ఎంత మంది అయితే మీ సన్నిధిలో కూడుకొని మరి బలాన్ని వెచ్చించి సమయాన్ని వెచ్చించి నైనా ఇది మందిరాన్ని ఇంత సుందరంగా అలంకరించడానికి కష్టపడి ఉన్నారు. వారందరినీ బట్టి నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. రావాల్సినటువంటి ఆశీర్వాదాలు నూరంతలుగా వారికి వారి కుటుంబాలకు మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఈ సమయంలో వారి మధ్య కూడా మీరు మాతో ఉండండి. చేస్తున్నటువంటి ప్రయాణాల్లో ప్రయత్నాల్లో తినుచున్నటువంటి ఆహారాల్లో ప్రతి విషయంలోనైనా మీరు తోడుగా ఉండి సంపూర్ణ బలము కలిగి మళ్ళీ శరీరంలో చేరుకునేంత వరకు కూడా కృపా సమృద్ధి మా అందరికీ అనుగ్రహించమని ఏసై ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలకి